విజయనగరం జిల్లా పార్వతీపురం ఉన్నత విద్య మెరుగైన సమాజానికి తొలిమెట్టు అని పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు పేర్కొన్నారు. పార్వతీపురంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జగనన విద్యా దీవెన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆడిటోరియంలో పాల్గొన్న అతిథులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో ఎటువంటి బకాయిలు లేకుండా 4 దశల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చదువుతున్న పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగనన్న విద్యా దీవెన ఆలోచన ఇందులో భాగంగా విషయాన్ని కూడా మీకు ఇచ్చేసిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా గుర్తిరగాలని చెప్పేసి నేను నిర్ణయించుకుంటాను. ఈరోజు మొదటి విడత 720 కోట్లు, రెండవ విడత 671 కోట్లు చెల్లించామని, ఈరోజు మొదటి విడత 11,20,000 మందికి పెడుతున్నాం. ఈరోజు ప్రభుత్వం అనేది ఏ విద్యార్థి కూడా ఫీజు లేక చూసి కట్టలేక ఎడ్యుకేషన్ ఆపకుండా ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వం పెడుతున్న విద్యాదేవుని కానీ, వసుదేవుని కానీ, జగనన్న గౌరవమూర్తి కానీ, అలాగే జగనన్న బుక్మెంట్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి విద్యార్థికి ఏమేమి అవసరాలు ఉన్నాయో విద్యా కాలకు దగ్గరండి, గౌరవమూర్తి దగ్గరండి, జగనన్న విద్యాదేవుని వసుదేవున అమ్మఒడి అన్ని కార్యక్రమాలు కూడా ఒకటే ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఇంట చదువులు తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, ప్రతి ఇంట చదువులు నిలబడి ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీకు అప్పచెప్పిన బాధ్యతనే ఖచ్చితంగా నెరవేర్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ విధంగా సెలవు తీసుకుంటున్నాను.